কিন্তু বাইক করলে আর নেই নেপালে ধ্যান দেবে নেপালে কাম মের না তো নিকে মে ఇతను అగే ఉంటుంది ఇతను ఇంకా నాకని ఏమంటే వాళ్ళు విచ్చుకురా పప్పి నైకోళ్ళు ఇద్దరిని విచ్చుకురా పప్పలు ఇద్దరు ఇంటికా అన్నారు ఇంటికా అంటే నువ్వేం చూని వచ్చావా ఇంటి పక్కత నన్ను దొరుకుపాలా ఇంటికి పిల్లలు కదా పిల్లలు ఏడు మా తమ్ముళ్ళు కాడండి నేను పిల్లల దగ్గరికి రావా ఆడపిల్లల దగ్గర మెట్ల నువ్వు రాకపోతే మా అమ్మ మా అమ్మ అంటారు ఇంటి కడల్లో వాళ్ళ అమ్మ ఏమైంది వాళ్ళమ్మ నువ్వే వాళ్ళ అమ్మ నేను ఎందుకు అవుతుందా నువ్వు కాదా నేను కాదు ఎందుకు చేస్తున్నావా అన్నా గెస్టాలు చేస్తాను రండియా ఏం చేయలేదు ఏం చేయలేదు ముందు మర్యాదగా మా తమ్ముళ్ళు చేయలు ఎవరు కోసింది మర్యాద కరిపించండి ఎవరు ఎవడు కోసాడా చూసినారు కదా ఫ్రెండ్స్ ఆ అమ్మ పరిస్థితి అమ్మ ఎట్లా మాట్లాడుతుందో చూసినారు కదా మీరు ఈరోజు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది దయచేసి మీ వంతు సాయంగా మీరు చేయగలిగితే వాళ్ళని ఇంటికి పంపిస్తాం వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ ఆడబిడ్డలకు ఏదైనా సాయం చేస్తే వాళ్ళు ఏదో ఒక ఇంటి వాళ్ళు అవుతారని నేను భావిస్తాను మీ వంతు సాయంగా మీరు చేయండి మంగళ వాళ్ళకి ఏమి కుమ్మరి వాళ్ళకి ఏమి నీకేమి చూడండి ఒకసారి చూడండి ఒకసారి అమ్మ మాట్లాడి మాటలు చూడండి ఎంత మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉంది దయచేసి మీరు ఈ ఈ వీడియోను రిపోర్ట్లు కొట్టద్దు దయచేసి ఈ వీడియోకైనా రిపోర్ట్లు కొట్టకుండా షేర్ చేయండి దయచేసి మీకు 10 మందికి పంచుకొని మీ వంతు సాయంగా సహాయం చేస్తే వీళ్ళు ఇంటికి చేరతారని నేను ఆశిస్తున్నా దయచేసి మీ వంతు సాయంగా మీరు చేయండి నా మాట్లాడిన నమస్కారం అన్న అందరికీ నమస్కారం నాకేదో ఇబ్బంది పడిపోయినా బయటకు వచ్చి నా భార్య 2 ఏళ్ళ ఇబ్బంది మైండ్ కోల్పోయింది ఏదన్నా సాయం చేసి ఏదో మమ్మల్ని ఇంటికి పంపిస్తే ఆడబిడ్డల దగ్గర ఏదో లక్షణాలు చూసుకుంటాం నాకు దిక్కులేని బిడ్డలు అయిపోయినా ఇంటికాడ నేను పనిచేసి దానికి కూడా జరగల ఆమె వదిలిపోతే ఆమె ఇట్లా అట్లా పోయేది ఎవరిని ఎవరి మీద కట్టాలని గలాట్కి వెళ్ళిపోయేది ఫ్లాట్లలో కూడా ఉండేలా మమ్మల్ని కనీసం మాకు తిని దానికి తిండి కూడా లేదు చాలా ఇబ్బంది పడిపోతాను అమ్మా ఏదన్నా ట్రై చేసి మాకు ఏదన్నా సాయం చేయండి అన్న 10 మందిని వేడుకుంటాను అన్న నా నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తా 6571104 96 వీళ్ళకి కూడా డైరెక్ట్గా వీళ్ళకి కూడా చేతికి కాకుండా వీళ్ళ పిల్లలకి ఏదైనా సాయం చేద్దాం వీళ్ళని ఇంటికి పంపించే ఏర్పాట్లు చేసి తర్వాత వీళ్ళ పిల్లలకు సాయం చేద్దాం